ఉక్రెయిన్ అధ్యక్షుడు వింత చేష్టలు ఎవరికి అర్థం కావట్లేదు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓ పక్కన మాస్కో మీద అటాక్ జరిగినటువంటి నేపథ్యంలో అది మా సంబంధం లేదన్నాడు, ఐఎస్ఐఎస్కేకి మాకు సంబంధం లేదన్నాడు. ఉక్రెయిన్లోనే అలాంటి ఘాతుకాలకి ప్రిపేర్ చేశారు, వాళ్ళని కాపాడడానికి కూడా ప్లాన్ చేశారు, ఉక్రెయిన్ వాళ్ళే పంపించారన్నటువంటి పుతిన్ మాటల్ని తోసిపుచ్చారు. కానీ అకస్మాత్తుగా ఈ టైంలో కీలకమైనటువంటి సెక్యూరిటీ చీఫ్ని తొలగించడం అన్నటువంటి సంచలనం సృష్టించి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ హ్యాస్ సాక్డ్ ఈ సెక్యూరిటీ చీఫ్ అమిడ్ రష్యాస్ క్లెయిమ్ దట్ కియూ హాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మాస్కో టెర్రర్ అటాక్. ఒలెస్కీ డెనిలో హ్యాజ్ నౌ బీన్ రీప్లేస్డ్ బై ఒలెక్స్కాండర్ లిద్నాకో. ఇది సెక్యూరిటీ చీఫ్ని మార్చారు. వాస్తవంగా రష్యా చెప్పింది జెలెన్స్కీ సెక్యూరిటీ చీఫ్ ద్వారానే ఈ కథ అంతా నడిచిందని. ఇప్పుడు అతన్ని తీసేయడం ద్వారా జెలెన్స్కీ ఈ టైంలో ఒప్పుకున్నట్టయింది.